అందరికి నమస్కారం. చీరాల నియోజకవర్గంలో మత్స్యకారుల మధ్యన జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. రెండు గ్రామాల మధ్యన జరిగినటువంటి దాడుల్ని ఈ సందర్భంగా తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటివి చాలా బాధాకరం. మరి అత్యంత పేద వర్గాలుగా ఉన్నటువంటి మత్స్యకారులకు కేవలం చేపల వేట చేసేటటువంటి వలల విషయంలో మరి అక్కడ సంభవించినటువంటి చిన్న సంఘటనని కేవలం కొన్ని స్వార్థ రాజకీయాల కోసం అటు వాడరేవు గ్రామానికి సంబంధించినటువంటి మత్స్యకారులకు అటు కటారిపాలెంకి సంబంధించినటువంటి మత్స్యకారులకు మధ్యన ఒక చిన్న వలల వివాదాన్ని పరిష్కరించకుండా వాళ్ళ మధ్యన జరిగినటువంటి స్వార్థ రాజకీయాల కోసం కొంతమంది చేసినటువంటి కారణంగా మరి అటువంటి సంఘటన సంభవించింది. చాలా మందికి మరి దెబ్బలు తగిలినాయి, హాస్పిటల్ పాలైపోయారు, మరి చాలా మంది కేసుల్లో కూడా ఇరుక్కున్నటువంటి పరిస్థితులు మరి అక్కడ కనిపిస్తా ఉంది. ఇది చాలా దురదృష్టకరం. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే ఈ రెండు గ్రామాల మధ్యన అక్కడ చిచ్చు పెట్టినట్టుగా క్లియర్గా కనబడతా ఉంది. ఇది వైసీపీ నేతలు చేసినటువంటి రాజకీయ కుట్ర, వాళ్ళ వర్గాల్ని వాళ్ళు పోషించుకోవడానికి లేకపోతే వాళ్ళ తరపుని తిప్పుకోవడానికి ఇటువంటి సంఘటన జరిగిందా అని ఇవాళ కనిపిస్తూ ఉంది. నిజంగా అక్కడ సముద్ర వేటే జీవనాధారంగా జీవిస్తూ మరి అక్కడ జీవనం గడుపుతున్నటువంటి మత్స్యకారుల్ని అటు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందాల్సినటువంటి ప్రభుత్వ నేతలే ఇవాళ ఆ గ్రామాల మధ్యన చిచ్చు పెట్టారు, ఏ రంగా విధ్వంసం సృష్టించారు. ఇది కేవలం స్వార్థ రాజకీయాల కోసం. అక్కడ ఆమంచి కృష్ణమోహన్ కానీ అలాగే కర్ణం బలరాం గారు కానీ మరి అక్కడ వాళ్ళు ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడం కోసం వాళ్ళ పక్కన వాళ్ళు రావట్లేదు కాబట్టి వాళ్ళ మధ్యన రెండు వర్గాలుగా సృష్టించి వాళ్ళని వాళ్ళ వైపు తిప్పుకోవాలని చేసినటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇవాళ అక్కడ విధ్వంసం సంభవించింది. ఇది చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఏదన్నా ప్రభుత్వం ఉంటే ఆ వర్గాల్ని అభివృద్ధిలో తీసుకురావడానికి చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేయకుండా ఈ రకంగా పోలీస్ అధికారులు కానీ మత్స్యశాఖ అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి ఇబ్బందిని, అక్కడ ఆ గ్రామాల మధ్యన తలెత్తినటువంటి సమస్యని పరిష్కారం చేయకుండా అక్కడ చేసినటువంటి కాలయాపన వల్లే ఇది సంభవించిందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మత్స్యకారుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాల్ని, ముఖ్యంగా వేట కోసం వాళ్ళు ఉపయోగించుకునేటటువంటి వలలను అందించాం, పడవలను అందించాం. ముఖ్యంగా వేట నిషేధ సమయంలో సముద్రంలో వేటకెళ్ళి బ్యాన్ పీరియడ్ ఏదైతే ఉంటుందో ఏప్రిల్ నుంచి జూన్ 15 వరకు ఈ 3 నెలల కాలం పాటు సముద్రంలో వేట నిషేధ సమయం ఉంటుందో ఆ సమయంలో కూడా మరి వాళ్ళకి 4,000 రూపాయలు చొప్పున వాళ్ళకి భృతి కల్పించడం జరిగింది. ఆ బ్యాన్ పీరియడ్లో వాళ్ళకి కొంత పరిహారం అందించడం జరిగింది. ఫస్ట్ టైం గతంలో కేవలం బియ్యం ఇచ్చి మాత్రమే సరిపెట్టుకునేవాళ్ళు, కానీ తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళకంటూ కొంత ఆర్థికమైనటువంటి సహాయం అందించాలని ఆనాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి భృతిని అందించడం జరిగింది. ఇదే కాకుండా అనేక మంది పేద మత్స్యకారులు 50 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళు సముద్రంలోకి వేటకెళ్తే పనులు చేయలేకపోతున్నారు, చిన్న వయసులోనే వాళ్ళు జీవనం గడవడం కష్టంగా ఉంటుందని చెప్పి భావించి 50 సంవత్సరాలకే వాళ్ళకి పెన్షన్ ఇచ్చడం జరిగింది. 2,000 రూపాయలు చొప్పున పెన్షన్ వాళ్ళకి అందించడం జరిగింది. ఇవాళ కొన్ని వేల మంది తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులు కానీ అలాగే రాష్ట్ర 13 జిల్లాల్లో ఉన్నటువంటి మత్స్యకారులు కానీ వాళ్ళందరికీ కూడా వేట ఏదైతే ఇవాళ బ్యాన్ పీరియడ్కి సంబంధించినటువంటి ఫండ్స్ ఇచ్చాం. అదేవిధంగా
మరి పెన్షన్ కూడా వాళ్ళకి 50 సంవత్సరాలకి అందించినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వం అంది. ఇదే కాకుండా హౌసింగ్ స్కీమ్స్ కానీ ఇలాంటివి అనేక పథకాలని మరి గతం నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు అందించడం జరిగింది. అట్లాగే ఆయిల్ సబ్సిడీ కానీ ఇలాంటి పథకాలు అందించడానికి వాళ్ళకి సహాయ సహకారాలు అందించాల్సినటువంటి ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వ నేతలు కానీ ఇవాళ ఈ రకంగా వైషమ్యాలను సృష్టించి వాళ్ళ మధ్యన గొడవలు సృష్టించి వాళ్ళ గ్రామాలు తనుకునే విధంగా మరి మొన్నటి వరకు సోదరులలాగా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ సముద్రంలో వేటకి వెళ్ళినప్పుడు ఏదైనా ప్రమాదం సంభవిస్తే అక్కడ అందరూ కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా ఒక సోదరులలాగా ఒకరికొకరు కాపాడుకునే పరిస్థితి ఉండేది. కానీ ఇవాళ అక్కడ పరిస్థితి చూస్తా ఉంటే చాలా భయం కలుగుతూ ఉంది. ఎంతో ఐకమత్యంగా అన్యోన్యంగా గ్రామాలన్నీ కూడా కలిసికట్టుగా అభివృద్ధి చేసుకునేటటువంటి పరిస్థితులు ఇప్పటివరకు కూడా తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారుల మధ్యన ఉంటే ఇవాళ గ్రామాల మధ్యన చిచ్చు పెడతా ఉన్నారు. ఇవాళ 13 కులాలుగా ఉన్నటువంటి మత్స్యకారుల మధ్యన చిచ్చు పెడతా ఉన్నారు. ఇది చాలా బాధాకరం, చాలా దురదృష్టకరం. మరి బీసీలకు మధ్యన ఉన్నటువంటి ఐక్యత, బీసీల్లో ఉన్నటువంటి ఐక్యత ఉంటే వీళ్ళ కుట్రలకి సాగు అని చెప్పి దురుద్దేశంతో బీసీల మధ్యన చిచ్చు పెట్టే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుడతా ఉంది. ఇవాళ మత్స్యకారుల మధ్యన కలిసిమెలిసిగా ఉన్నటువంటి అన్నదమ్ములుగా ఉన్నటువంటి మత్స్యకారుల మధ్యన ఇవాళ పెట్టినటువంటి ఈ చిచ్చు ఇవాళ అన్ని గ్రామాలకు కూడా పాకే పరిస్థితి ఉంటా ఉంది. దీన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ కేవలం మత్స్యకారుల మధ్యన ఉన్నటువంటి చిన్న వివాదాన్ని పోలీసులు కానీ మత్స్యశాఖ అధికారులు కానీ దాన్ని కానీ పరిష్కారం చేస్తుంటే వీళ్ళు రాజకీయ ఆధిపత్యం సాగదనే ఉద్దేశంతోనే ఇవాళ వాళ్ళ మధ్యని చిచ్చు పెట్టారా అని చెప్పి ఇవాళ అనుమానం కలుగుతూ ఉంది. కేవలం మత్స్యకారులు వీళ్ళని దూరంగా పెడుతున్నారు, తెలుగుదేశం పార్టీకి సపోర్ట్గా ఉంటున్నారు కాబట్టి వీళ్ళని విడగొట్టాలనే ఒక దురుద్దేశంతో రెండు వర్గాల మధ్యన చిచ్చు పెట్టి మరి అటు కర్ణం బలరాం గారు కానీ ఇటు ఆమంచి కృష్ణమోహన్ కానీ వాళ్ళ భుజాన్ని వేసుకునే ఇటువంటి గొడవలు సృష్టిస్తున్నారా అనే విధంగా ఇవాళ జరుగుతూ ఉంది. దీని మీద అధికారులు చాలా బాధ్యతగా మరి అక్కడ జరుగుతున్నటువంటి విషయాల మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీని వెనక ఎవరున్నారు, దీన్ని ఎవరు ప్రోత్సహిస్తూ ఉన్నారు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటివి మళ్ళీ ఒకసారి పునరావృతం కాకుండా ఇవాళ ఎందుకంటే చాలామంది జైలు పాలైపోయారు, దెబ్బలు తగిలి హాస్పిటల్ పాలైపోయారు. ఇది చిచ్చు స్టార్ట్ అయింది, దీన్ని ఆదిలోనే అంతం చేయకపోతే ఇది మహాప్రళయమై ఇబ్బందులు కలిగే పరిస్థితి ఉంటుంది. మరి గత వారం రోజులుగా అక్కడ చాలా ఆందోళనగా ఉంది, గ్రామాల మధ్యన నిద్ర పట్టే పరిస్థితులు కనబడతలేదు. మరి అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాలు కూడా ఇవాళ చాలా ఆందోళనతో ఉన్నాయి. అక్కడ ఎవరు వెళ్ళడానికి కూడా చాలా భయపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. నిన్న మరి అక్కడ రాజ్యసభ సభ్యుడు వెళ్ళినప్పుడు కూడా ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో అక్కడ గమనిస్తూ ఉన్నాం. మరి పోలీసులే అక్కడికి వెళ్ళలేనటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. మరి దీన్ని గమనించాల్సినటువంటి అవసరం ప్రభుత్వం పైన ఉంది. దీన్ని చాలా సీరియస్గా తీసుకుని ఆ గ్రామాల మధ్య ఉన్నటువంటి సమస్యను పరిష్కారం చేసి ఇవి పునరావృతం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన, ప్రభుత్వ అధికారుల పైన. మరి దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాను. ఇదేదో చిన్న వివాదంగా మీరు భావించొద్దు. దీన్ని అలాగని చెప్పి గ్రామాల మధ్యన వాళ్ళ మీద ఇబ్బంది కలిగే పరిస్థితులు కల్పించవద్దు. సామరస్యంగా పరిష్కారం అవుతాయి చిన్న చిన్న సమస్యలు, సామరస్యంగా పరిష్కారం అయ్యే సమస్యల్ని మరి పెద్దవి చేయొద్దు అని కూడా మరి వీళ్ళకి తెలియజేస్తూ, అధికారులకు తెలియజేస్తూ, పోలీసు వారికి తెలియజేస్తూ దీన్ని రెచ్చగొట్టి చేసినటువంటి వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి, వాస్తవ విషయాలు బయటకు రావాలి, ఇలాంటివి మరీ మళ్ళీ పునరావృతం కాకుండా ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను. మరి ఇక్కడ ఇటువంటి సంఘటనలు మరొకసారి జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ అధికారులపైన, ముఖ్యమంత్రి గారి పైన ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఇది గతంలో చాలా ఐకమత్యంగా తీర ప్రాంతంలో మత్స్యకారులందరూ కూడా చక్కగా అందరూ వేట చేసుకుని దాని మీద జీవనం సాగితే చాలా పేద కుటుంబాలు, వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దని కూడా ప్రభుత్వ అధికారులను కోరుతా ఉన్నాను. ఇలాంటివి మరి చీరాల్లో జరుగుతున్నటువంటి ఈ సంఘటన అటు ఓడరేవు లేదంటే కటారి వారి పాలన సమస్య కాదు, ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులు మరి ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత మరి ఈ ప్రభుత్వం మీద ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.